గంజాయి పట్టివేతపై వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రీసెంట్ గానే కమిషనరేట్ లో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇదే పని గురించి, అంటే ఇది టాస్క్ ఫోర్స్ పెద్ద టార్గెట్ ఉంటే, సపోజ్ ఈ హండ్రెడ్స్ ఆఫ్ కిలోలో ఉన్న పెద్ద సప్లయర్స్ కి టార్గెట్ చేయడానికి మాకు రెగ్యులర్ టాస్క్ ఫోర్స్ ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో 50 గ్రామ్ 5 గ్రామ్ వరకు మనము చిన్న చిన్న ప్యాకెట్స్ పట్టుకుంటున్నాము. ప్రతిరోజు ఇంతకు ముందు ఉన్న కేసెస్ తో ఇప్పుడు ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ ప్రతిరోజు కేసు నమోదవుతుంది. మీరు చూస్తే 3 నెలల ముందు ఉన్న కేసెస్ ఈ నెల ఉన్న కేసెస్ లో మినిమం 3 టైమ్స్ కేసెస్ పెరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ అంటే ఆ డ్రగ్ యాంటీ డ్రగ్ టీమ్ కి ఒకటే పని ఉంది, కన్స్యూమర్స్ మీద దాడి చేయాలి. కన్స్యూమర్స్ అంటే మోస్ట్లీ వాళ్ళు విక్టిమ్ ఉంటారు, మేము వాళ్ళతో సింపథైజ్ చేస్తాము. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళకి అమ్మిన వాళ్ళు కిరాణా షాప్స్ 2-3 కేసెస్ లో 70-80 ఇయర్స్ ఓల్డ్ ముసల్మైనాకి కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కిరాణా షాప్ నడిపిస్తున్నారు. నేను మీకు అన్ని డీటెయిల్స్ ఇంతకు ముందు ఈ లాస్ట్ 1 మంత్ లో జరిగిన చిన్న కేసెస్ పెద్ద కేసెస్ అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాము. మా ఎఫర్ట్ ఇదే ఉంది, 2 వైపు మనం ప్రయాస చేయాలి. ఒకటి పెద్ద ఎవరెవరు అమ్మేవాళ్ళు ఉన్నారు 50 కేజీ 100 కేజీ 20 కేజీ అట్లా పట్టుకోవాలి. అదే విధంగా కింద నుంచి కూడా కన్స్యూమర్స్ కి కూడా భయం ఉండాలి. మేము అన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్ లో దాదాపు ప్రతిరోజు 2-3 ప్లేసెస్ లో చెకింగ్ చేస్తున్నాము. మీకు కూడా ఇన్విటేషన్ ఉంది, మేము వెళ్ళినప్పుడు మీరు కూడా రండి, చెక్ చేయండి, అంటే చూడండి ఏ విధంగా మనం పని చేస్తున్నాము. పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా మా 2 ఉద్దేశం ఉంది. ఒకటి ఈ ఖాళీగా ఉన్న ప్లేసెస్ లో ఎంటీ సోషల్ ఎలిమెంట్ లేకుండా మన డామినెన్స్ ఉండాలి. పోలీస్ షుడ్ బి ప్రెజెంట్ ఎవ్రీవేర్, అది మా ఉద్దేశం ఉంది. సో ఈ ఉద్దేశంతో యాంటీ డ్రగ్ క్యాంపెయిన్, ఇంటీరియర్ ఏరియా, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, పాత